సో గైస్ అందరికి వెల్కమ్. చూస్తున్నారు కదా ఇది కూడా మన ట్రైన్ క్యాబ్ కంట్రోలర్ తో ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ మన ఇండియన్ ట్రైన్ గేమ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి మనం అంబలా టు చండీగఢ్ అంట ఈ ట్రైన్ అయితే డ్రైవ్ చేయబోతున్నాం వ్యాక్ 9. ఓకే సో ఇది వ్యాక్ 7 నేను ఇదిగోండి గైస్ ఇదేనా మన ట్రైన్. సో ఇప్పుడు వచ్చేసరికి రాజధాని గైస్ రాజధాని ట్రైన్ రాజధాని ఎక్స్ప్రెస్. సో చూస్తున్నారు కదా ఓ బాయ్ సూపర్ అసలు అదిరిపోయింది ట్రైన్ లోకోమోటివ్ అయితే బుర్రపాడు సూపర్. సో లెట్స్ గో గైస్ ఇప్పుడు మనం బయలుదేరాలా. అమ్మో ఇందులో మనం అన్నీ మార్చుకొని వెళ్ళాలి ఇటు సిగ్నల్స్ కానీ. ఓకే మనం ఇప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ వస్తారు మనం 1.32 కిలోమీటర్స్ అంట. కార్లో అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది. ఇది ఒకటి ఈ రెండు రకాలు ఉన్నాయి హార్న్స్. ఒకసారి లోపలికి వెళ్దాం పదండి. ఓకే అన్న మాది నర్సన్నపేట. ఓకే సో గైస్ ఇదిగోండి ఇది ఆన్ చేసుకోవాలి మనం ఇంజిన్. ఓకే కీ అయితే ఆన్ చేసాం. సో ఇప్పుడు మన పాంటోగ్రాఫ్ వెనకాల అటాచ్ చేయాలి. ఇప్పుడు చూడండి అదిగోండి పాంటోగ్రాఫ్ అటాచ్ అవుతుంది. అది స్పార్క్ కూడా వచ్చింది చూసారు గైస్ అక్కడ చిక్కుమని. ఓకే ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ అవుతుంది. పాంటోగ్రాఫ్ అటాచ్ చేసాం కదా సౌండ్ వస్తుంది చూడండి అది సూపర్. ఓకే సూపర్ అసలు గైస్ మరి ఇప్పుడు బయలుదేరదాం ముందుకి. వెళ్ళిపోవచ్చా అసలు ఏమైనా మార్చుకోలేట లోకోమోటివ్ స్టార్ట్ సక్సెస్ఫుల్ అంట సూపర్. సో ఇప్పుడు మనం త్రాటల్ అయితే వెళ్తాం ఇది ఫార్వర్డ్లో ఉందా. ఓకే మనం ట్రైన్ అయితే ఫార్వర్డ్లో పెట్టుకుందాం. ఇదిగోండి ఇది ఫార్వర్డ్ చూసారు ఇక్కడ మారుతుంది. ఇదిగోండి చూడండి చూసారా మారిందా ఫార్వర్డ్ అయింది. సో ఇప్పుడు మనం బ్రేక్స్ బ్రేక్స్ వచ్చేసరికి ఇదిగోండి బ్రేక్స్ రిలీజ్ చేశాను. ఓకేనా సో ఇది హార్న్ సూపర్ అసలు త్రాటల్ అయితే ఎక్కిద్దాం. త్రాటల్ కూడా వస్తుంది చూడండి ఇదండి చూడండి ఇది లాగుతుంది చూడండి అది కూడా చూసారా కదిలింది మొత్తానికి. సో ఒక ట్రైన్ అయితే బయలుదేరుతుంది గైస్ మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఓ చూడండి పక్కన అంత రియలిస్టిక్గా ఉన్నది కూడా అసలు పొరపాటు ఈ ట్రైన్ ఏంటండి ఇది సర్వీసా. ఓకే మన ఇప్పుడు స్పీడ్ లిమిట్ అంత వెళ్ళలో చూసుకొని ప్లేస్లో తక్కువ స్లోగా వెళ్ళాలనుకుంటా. నాకు తెలిసి ఇది అవుతుందో ఫెయిల్ అని వచ్చేద్దో ఏంటో చూడాలి మనం. మన త్రాటలు ఆపేద్దాం ఎందుకంటే చూస్తున్నారు కదా మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. పదవి బ్రో హోమ్ థియేటర్లో సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్. ఇంకా స్పీడ్ లిమిట్ కూడా 20 ఇచ్చాడు మనం ఆల్రెడీ 30లో పరిగెడుతున్నాం. ఇప్పుడు స్లోగా వెళ్ళాలి ఎందుకంటే ట్రాక్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి కదా. సో మనం ఇక్కడ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి అదిగోండి ముందు స్టేషన్ ఉంది అంబలా కాంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 7లోకి అయితే వెళ్తుందంట మన ట్రైన్. సో అక్కడికే కదా కరెక్ట్ వెళ్తుంది. ఓకే ఇవన్నీ మార్చుకోవాలంటే మళ్ళీ మనవాళ్ళు కాదు సూపర్ అసలు. ఇదే సౌండ్ చూడండి అంత దారుణంగా ఉంది చూడండి గైస్ ప్యాసింజర్ వ్యూ బుర్ర పాడ అసలు అబ్బా అబ్బా ఏముంది బ్రో మోస్ట్ రియలిస్టిక్ ట్రైన్ గేమ్ గైస్. ఇలాంటి ట్రైన్ గేమ్ మీ మనవాళ్ళు ఇంకా వేరే ఏ గేమ్లో కూడా లేదు మన ఇండియన్ ట్రైన్ గేమ్. ఎంత రియలిస్టిక్గా చెట్లు హౌస్లు గ్రాస్ మొత్తం ఎంత రియలిస్టిక్గా అయితే ఉండదు చూడండి. అంబలా జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 తమిళనాడేనా మనం పెట్టింది గైస్ నార్తన్ రైల్వే కదా మనం పెట్టింది. ప్యాసింజర్లు అందరూ సిద్ధంగా ఉన్నట్టు ఉన్నారు. ఇక్కడ ఎదురుగా ఏదో ట్రైన్ ఉన్నట్టు ఉంది కొంచెం మనం ముందుకెళ్దాం ఒకసారి.
సో ఓకే ఇక్కడైతే వచ్చాను. ఓహో బ్రో ఏంటి బ్రో ఇక్కడ ఇన్ని ట్రైన్ లాగా ఉన్నాయి పేర్లు, అమ్మా ఇవన్నీ సర్వీసులు అని రాస్తున్నాయి. ఇక్కడ ఒక ఆగ్నైనా అమ్మా అసలు ఏమన్నాయన్న అసలు ఇవి ఇది గూడ్స్ ట్రైన్ ఉందా ఇక్కడేమో సర్వీస్ 3 అంట, డబ్ల్యూడిఎఫ్ 3D గైస్ ఇది మన అసలైన ట్రైన్ అంటే. సూపర్ అదే ట్రైన్ గైస్ అది, ఇదే ట్రైన్ చెప్పండి, ఇది కామెంట్ చేయండి కలర్ నేను మర్చిపోయాను పేరు. ఇది దాన్ని కాదు కాదు ఇది ట్రైన్, ఈ ట్రైన్ పేరు ఏంటి గైస్? కలర్ ఉంది మర్చిపోయాను నేను, ఆ పేరు ఎప్పుడు నాకు గుర్తుండదు సరిగ్గా. ఆ ట్రైన్ పేరు ఏంటో కామెంట్ చేయండి అమ్మా. ఓహో 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 బ్రేక్ అయ్యి అమ్మా వచ్చేస్తున్నాం కానీ కామ్గా. మరి ఎక్కడా పా సిగ్నల్ ఓకే ఇదే కదా. ఓకే గైస్ మా ట్రైన్ అయితే ఇక్కడ ఆపేసాను. ఓకేనా సూపర్ అసలు అదొకటి అక్కడ సిగ్నల్ అయితే అక్కడ ఉంది. ఓకే సో ఇప్పుడు మనం ఓకే ప్యాసింజర్స్ అందరూ ఎక్కుతారు కదా చూడండి ఈ బటన్ అయితే నొక్కాలి మనం చూద్దామా ప్యాసింజర్స్ ఎక్కండి ఎక్కండి. ప్యాసింజర్స్ ఎక్కాలమ్మా ఎక్కాలి. మరి ఇక్కడ నుంచి ట్రైన్ ఎన్ని గంటలు తీయాలి? ఓకే గైస్ ఇప్పుడు 10:06 అయ్యింది సో 10:08 కల్లా ట్రైన్ అయితే ఇక్కడ నుంచి మూవ్ చేయాలన్నమాట. డిపార్చర్ టైమ్ 10:08. ఓకే ఇంకొక 1 మినిట్లో మన ట్రైన్ అయితే తీసేయాలి. ఏంటి ఇక్కడ నొక్కేం కానీ మనం ఇంకా ఇది అవ్వలేదు, ప్యాసింజర్ డోర్లు ఓపెన్ అవ్వలేదు, ప్యాసింజర్లు ఇంకా ప్యాసింజర్స్ కొంచెం ముందుకెళ్ళి ఆగలే ఏంటి ఎక్కిపోయారా ఏంటి వీళ్ళు? ప్యాసింజర్లు ఎక్కారా ఎక్కారా దిగారా? ట్రైన్ ఆల్రెడీ ఆగుంది, ట్రైన్ అయితే కదులుతుంది. అయ్యా బ్రో ట్రైన్ ఎందుకు వెనక్కి వెళ్తుంది? ఓ బాయ్ ఓకే బ్రేక్ రిలీజ్ అయిపోయిందా పూర్తిగా. ఓకే ప్యాసింజర్లు ఎక్కాలమ్మా ఎక్కిపోయారా ట్రైన్ కదిలిపోద్ది మరి ఇంకా చూసుకోండి సిగ్నల్ క్లియరెన్స్ ఎక్కిపోయా అంటారు నాకు తెలిసి సిగ్నల్ క్లియరెన్స్. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆపుతాం ప్యాసింజర్లు ఎందుకు అక్కర్లేదు. మా సిగ్నల్ క్లియరెన్స్ ఇవ్వాలి మాకు ట్రైన్కి, రాజధాని రాజధాని ట్రైన్ వచ్చింది. ఓకే దీనికి ఇదేనా లెఫ్ట్ సైడ్ కొంపేసి ఇదేనా కొంపేసి బ్రో దీనికి ఇదే అయ్యి ఉంటుంది లెఫ్ట్ సైడ్ లేదంటే అలా చివరిగా దానికి అదే అయ్యి ఉంటుంది లెఫ్ట్ సైడ్ అయ్యి ఉంటా బ్రో ఇదే బ్రో సిగ్నల్ బాబు ప్యాసింజర్లు ఎక్కుతున్నారా లేదా? అమ్మా ఇప్పుడు ఎక్కుతున్నారు అదిగోండి అదిగోండి దిగారు గైస్ చూసారా దిగారు ప్యాసింజర్లు అగండి. అమ్మ నాయన ముందుకు వచ్చి ఆపుతా కానీ వీళ్ళు అక్కడ ఎక్కలేదు దిగలేదు మొత్తానికి ఎక్కారు. మేడం ఓకే మన ట్రైన్ టైం అయిపోయింది మేడం బాయ్ బాయ్ ఎక్కు ఎక్కు దిగిపోవా సూపర్ అదిరిపోవు లెట్స్ గో. సో గైస్ ఇంకా మనం బయలుదేరాలి సిగ్నల్ అయ్యలేదు ఇంకా మనకి బాబు సిగ్నల్ ఇవ్వాలమ్మా మాకు సిగ్నల్ క్లియరెన్స్ సిగ్నల్ క్లియరెన్స్ ఇంకా ఇవ్వలేదండి బ్రేడు డిపార్ట్ టైం అయిపోయింది మనకి 10:08 బయలుదేరిపోలుగా ఇంకా సిగ్నల్ క్లియరెన్స్ రాలేదు ఏం చేద్దాం గైస్? 10:08 ఆల్రెడీ తీసేవాళ్ళ ట్రైన్ మనకేమో ఎక్క ఎక్కడ సిగ్నల్ పడలే ఇగ్నోర్ రెడ్ సిగ్నల్లా వెళ్ళిపోతామా అన్నా? నమస్తే అన్నా నమస్తే ఐఆర్టీసీ ట్రైన్ ఓకే సూపర్. సో మనం ఇంకా లాగించేద్దాం ఎందుకంటే ఆడు ఇచ్చిన టైం అయిపోయింది ఒక్కోసారి సిగ్నల్స్ పనిచేయవు మరి మనం ఇంకేం చేయాలో వెళ్ళిపోదాం. ఇంకా రెడీ అది 10:08 వెళ్ళిపోతున్నా 10:10 కూడా అయిపోయింది టైము ఇంకా సిగ్నల్ కూడా వేయలేదు మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటాం మరి. ఓ
ఓకే మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది గైస్. మన రాజధాని ఎక్స్ప్రెస్ గైస్. అవునా ఆ ట్రైన్ పేరు కామెంట్ చేశారా? అది ఏ ట్రైన్? ఆ బ్లూ కోచెస్ నేను చూడలేదు. ఎవరైనా కామెంట్ చేశారు ఆ బ్లూ కోచెస్ ఏ ట్రైన్? కామెంట్ చేయండి. అది ఆ స్కై బ్లూ ఉంది కదా ఆ ట్రైన్ పేరు కామెంట్ చేయండి గైస్. అది ఏదో ఉంటుంది బ్రో, మర్చిపోతుంటాను ఆ ట్రైన్ పేరు. ఆ బ్లూ కోచెస్ అన్నది ఏం పేరు మర్చిపోయాను. ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. నాకు ఆ పేరు ఒకటి మర్చిపోతుంటాను ఎప్పుడు పడతాం. బ్రో బ్రో ఎదురుగా ట్రైన్లో వచ్చేది ఏడు బ్రో. స్లోగా వెళ్ళమ్మా, నాకు ఎదురుగా తేడా. ఉద్దేస్తం అయితే ఓ బాయ్ ఉద్దేస్తున్నట్టు ఉంది ఇది బ్రో. బ్రో అమ్మాయి వెళ్తుంది, సైడ్కి వెళ్తుంది. ఆ ట్రైన్ పేరు ఏం పేరు బ్రో? ఎవరైనా పెట్టారా? ఓకే సేవ్ చేసుకుందాం. సేవ్ చేశాను. స్క్రీన్ మీద కంట్రోల్స్ ఉంచాలా బ్రో? చూసుకుంటారా మీరు? అవసరం లేదా? అవసరం లేదంటే ఇలాగ కంట్రోల్ రిమూవ్ చేశారు స్క్రీన్ మీద కంట్రోల్స్. ఎక్కడి నుంచి కూడా మనం కంట్రోల్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. థ్రాటల్ బ్రేక్స్ రిలీజ్. ఓకే థ్రాటల్ అయితే ఇచ్చాం 30%. మనం ఇంకా స్పీడ్ 20 ఇచ్చాడు. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి లల్రు. లల్రు అంట, అబ్బో పేరు భలే ఉంది. లల్రు ప్లాట్ఫామ్ నెంబర్ 2 10 28కి వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? ఎక్కడుంది లల్రు? 17 కిలోమీటర్లు ఉంది గైస్. ఓకే అంబలా యార్డ్ అంట, ఇదేదో యార్డ్ అంట. అంబలా కాంట్ యార్డ్ సిట్టింగ్ పేరైతే గైస్. ఆ ట్రైన్ పేరు ఎవరు కామెంట్ చేయలేరు, ఎవరికి తెలీదు. అది ఐఆర్టీసీ ట్రైన్ నేమ్ ఐఆర్టీసీ. దానికి ఏదో ఉంటుంది బ్రో, దానికి ఏదో ఉంటుంది పేరు. ట్రైన్ పేరు ఏదో ఉంటుంది. ఎవరికి తెలియలేదా? ఎవరికి తెలియదా? ఎవరు కామెంట్ చేయలేదే అన్న. ట్రైన్ని కంట్రోల్ చేసేది ఎంత? ఇది ఇది 47,000 ఉంటుంది బ్రో. ఇది మరి ప్రస్తుతానికి అయితే మనకి కనిపించట్లేదు, ఆన్లైన్లో స్టాక్ లేనట్టు ఉన్నాయి. గన్యా ఢిల్లీ బాబా ఏం వెళ్తుందన్న. ఆడ ఇంకా 20 ఇచ్చాడు బ్రో స్పీడ్. మనం ఏమో దూసుకెళ్ళిపోతాం మనం. ఆడ ఇంకా 20 ఇచ్చాడు. ఎదురుగా ఎవరైనా వస్తున్నారు ఏంటి బ్రో? బ్రో ఎదురుగా ఎవడో ట్రైన్ వస్తుంది బ్రో. బ్రో రే ఎటు ఇట అట సైడ్ నుంచి వస్తుందిలేండి. చూడండి గైస్ ఆపోజిట్లో ట్రైన్ అంబలా కాంట్ అవుటర్ సిట్టింగ్ TR1 పేరు. దాని పేరు కదా. ఓకే ఆపోజిట్లో ఏదో ట్రైన్ అయితే వస్తుంది, ఒకసారి చూడండి. ఓకే మరి 60 వరకు ఇచ్చారు స్పీడ్. అది వ్యాప్ 4 లాగా ఉంది చూసుకుంటే. సర్వీస్ 26 అంట గైస్. చూడండి అది ఏ ట్రైన్? అది అది కూడా ఎస్ ట్రైన్ వ్యాప్ 4. ఎస్ అది వ్యాప్ 4 గైస్ ట్రైన్. అది వెళ్ళిపోతుంది ట్రైన్ లో డేట్ 6 లేకుండా వెళ్తున్నాడు ఈసారి. ఆపోజిట్ ట్రైన్లు కూడా ఏఐస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి కూడా 6 వేసుకుంటే వెళ్తాయి. మన ట్రైన్ లోపలికి అయితే వచ్చాం గైస్. ఇప్పుడు చూడండి ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. చూడండి గైస్ పాసింజర్ వ్యూ కూడా పొరపాడే. ఆ స్టాండింగ్ వ్యూ ఎక్కడ ఉంది? ఈ ట్రైన్ ఇంకా ఇప్పుడు వెళ్తుందా? ఇంకా రాదా రాలేదా? మరి ఎంత పెద్ద ట్రైన్ ఏడు బ్రో? అదే కదా. గైస్ ట్రైన్ స్పీడ్ అయితే ప్రస్తుతానికి 65 దాటుతుంది. బాబా కానీ గైస్ అసలు లొకేషన్స్ చూసారా ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయి. అసలు మోస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ గేమ్ గైస్. మామూలుగా ఉండదు గేమ్ అయితే. ఓ
బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడండి గైస్ ఎలా ఉందో, సౌండ్లు మట్ట అదిరిపోతే. నెంబర్ 4 ఆపోజిట్ లో ట్రైన్ వస్తుంది గైస్ చూడండి, ఏం ట్రైన్ అది, దానికి కూడా సర్వీస్ అని ఉంది పేరు. గూడ్స్ ట్రైన్, ఓ బాయ్ గైస్ గూడ్స్ ట్రైన్, గూడ్స్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది బాయ్. ఎంత రియలిస్టిక్ అసలు బుర్రపాడు బ్యాప్ఫోర్. ఇప్పుడు 140 వరకు ఇచ్చాడు, సో ఇంక మనం 140 వరకు స్పీడ్ త్రాటల్ ఇంకా ఫుల్గా ఇద్దాం. ఓకే మన ట్రైన్ అయితే ఇంకా స్పీడ్ పరిగెట్టబోతుంది, 80 దాటేసింది కదా స్పీడ్, ఇంకా మరి ఫుల్ పూర్తి త్రాట్ల అయితే ఇస్తాను, 100% త్రాట్లు ఇస్తాం. ఇంకా మరి వెళ్తుంటుంది ట్రైన్ గట్టి పరిగెడుతుంది, లోపలికి వెళ్దాం పదండి పాసింజర్. రాజధాని రాజధాని ఎక్స్ప్రెస్ మళ్ళీ ఇంకా గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి, అవన్నీ ఇంకా గూడ్స్ ట్రైన్, నేను గూడ్స్ ట్రైన్ సర్వీస్ 58 అంట. ఏం వెళ్తున్నాను నా ట్రైన్ అయితే బుర్ర పాడేస్తా. సో మన ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది, ఇక్కడ దుల్పర్ సిట్టింగ్ ట్రాక్ 2 అంట. బ్రో రెడ్ సిగ్నల్ లేడు బ్రో, అవుట్ అయిపోతాడు కాంపిటీషన్ మన, అయిపోయిందా మన సీన్ అవుతుంది బాగా. రెడ్ సిగ్నల్ ఎందుకు పడింది అక్కడ, దుల్కోట్ మెయిన్ రెడ్ సిగ్నల్ ఏంటి, ఎలా కనబడుతుంది అక్కడ పడితే అక్కడ. గైస్ మా స్పీడ్ చూసారా, 122 పరిగెడుతుంది. గైస్ ఎలాగుంది మరి ఇండియన్ ట్రైన్ గేమ్, ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోండి ఫర్ బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్. డోర్ ఓపెన్ చేశాను, ఇది కూడా డౌన్ చేయొచ్చు చూసారా, అలా డౌన్ అయిందో మళ్ళీ అర్థొచ్చు మనం ఎలాగా మళ్ళీ డౌన్. అలా నమస్తే నమస్తే 122 గైస్, ఈ ట్రైన్ మాక్సిమం స్పీడ్ 122 వరకే వెళ్తుంది, అక్కడ మనం 140 వరకు ఇచ్చాడు కానీ 122 మాత్రం వెళ్తుంది. రాజధాని ఎక్స్ప్రెస్ 122లో పరిగెడుతుంది. సూపర్ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. పాసింజర్ వీక్ అయితే వెళ్ళిపోదాం, ఇంకా 8 కిలోమీటర్లు ఉన్నాయి మనకి, 7 కిలోమీటర్స్ కొంత దగ్గరికి వచ్చేస్తున్నాం మనం. కేరళ కేరళ రూట్స్ అయితే ఇంకా నాకు చాలా ఇష్టం లేదు, ఇందులో చాలా బాగా డిజైన్ చేశారు కేరళ రూట్స్ అయితే.
అవైతే మనకు కొబ్బరి చెట్లు ఎక్కువ చెట్లు ఎక్క చాలా బాగా కనిపిస్తాయి. ఇంకా అదిరిపోతుంది బ్రో. ఆపోజిట్ లో ట్రైన్ చూడండి. ఏ ట్రైన్ ఇది? డబ్ల్యూడిపి 4D ఆ? అదే డబ్ల్యూడిపి 4D గైస్, చూసారు కదా ట్రైన్. గణేష్ యాత్రి ఎక్స్ప్రెస్ బ్లూ ట్రైనా? చూద్దాం చూద్దాం. ఓకే సూపర్ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్ సాబ్. హాయ్ అన్నా, హాయ్ బ్రో, హాయ్ గైస్, హాయ్. ఓకే గైస్, మొత్తానికి ఇప్పుడు ఒకసారి పాసింజర్ కూడా వెళ్దాం. పాపా అన్నా, ది బ్యాక్ 9 కదా, 130 లాస్ట్ బ్యాక్ 9. ప్రస్తుతానికి 122 మ్యాక్స్ స్పీడ్, 122 అనుకుంటుంది బ్రో. హాయ్ బ్రో, హాయ్, వెల్కమ్ అలా గుడ్కేర్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. మన ఇండియన్ ట్రైన్ గేమ్ గైస్. గైస్ మరి అందరూ మర్చిపోకుండా లైక్లు అయితే కొట్టేసేయండి ఫాస్ట్గా. ఇంకా మనకి అందుకని మన స్టేషన్ ఏంటంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ స్టేషన్ ఏమొచ్చేసరికి లల్రు అంట స్టేషన్ పేరు. వచ్చేస్తుంది గైస్ దగ్గర ఉన్నాం. ఆరెంజ్ సిగ్నల్ కూడా వేసాడు. థ్రాటిల్ అయితే ఇంకా వేసేద్దాం. ఆరెంజ్ పడింది కాబట్టి మనం బ్రేక్స్ కూడా అప్లై చేసుకొని ఇంకా ఆరెంజ్ సిగ్నల్ కూడా కనిపిస్తుంది చూడండి. స్పీడ్ వచ్చేసరికి అలా ఇంకా 80 అలా తగ్గించుకోవాలి గైస్ మనం. ఓకే ఇంకా 1.5 కిలోమీటర్. ఇక్కడ గేట్ అయితే ఉన్నది, గేట్ దగ్గర అయితే బ్రో. ఇక్కడ కూడా ఇంకో ట్రైన్ ఉందా? ఓకే ఇక్కడ అయితే ఆగాను. ఓ బాయ్, సూపర్ గైస్. అసలు అదిరిపోయింది. ఆఫ్ రోడ్ బుర్రపాడే. మన వాళ్ళు ఆఫ్ రోడ్ మీద బస్సులు వేసుకొని వచ్చాను. ఎలాగా బస్సు బైక్ ట్రైన్ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ రాజధాని, టాటా, సియూ. బుర్రపాడు గైస్ అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. బ్రేక్లు అప్లై చేయాలమ్మా. ఓకే స్పీడ్ 60 దాల్చింది గైస్. ఆ పక్కన ఉన్న ట్రైన్ పేరు అయినా కనీసం చెప్తారా? ఈ బ్లూ ఈ కలర్తో వచ్చేసి ఏ ట్రైన్ అంటారు? అదిగోండి స్కై బ్లూ. ఇదో ఇది రైట్ సైడ్లో ఉందా చూసారా ట్రైను? ఈ ట్రైన్ పేరు ఏం పేరో చెప్పండి. అలాగే లెఫ్ట్ సైడ్లో ఉన్న ట్రైన్ పేరు ఎవరు చెప్తారు మరి కామెంట్? ఇప్పటివరకు నాకు ఒకరు కూడా మన వాళ్ళు రిప్లై చేయలేదు కామెంట్ చూస్తున్న వాళ్ళు. చాలామందికి ట్రైన్స్ ఐడియా ఉంది కదా, ఈ ట్రైన్ పేరు ఏం పేరు, ఈ ట్రైన్ పేరు ఏం పేరు కామెంట్ చేయాలి మరి. చూద్దాం ఎవరు చెప్తారో. ఓకే మనం బ్రేక్లు అయితే అప్లై చేసాం, అక్కడ ఆపేయాలి. మా ఆగాలి ఆగాలి. ఓకే బ్రేక్ అయితే వేస్తాం, ఇంకా ఆగట్లేదు. వెళ్ళిపోకమ్మా, వెళ్ళిపోకు, ఇక్కడ ఆగిపో. ఓకే కొంచెం ముందుకెళ్ళి ఆగు. లల్రు అది శతాబ్ది, సత్యకళ్యాణ్ అని చెప్పాడు. శతాబ్ది అనుకుంటాను. ఏది బ్రో శతాబ్ది? రెండిట్లో ఆ రైట్ సైడ్లో ఉన్నదా లెఫ్ట్ సైడ్లో ఉన్నదా? అది అన్నా బ్రో, నేను చాలా సబ్స్క్రైబ్ చేశాను. మంగ్లీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్. దశవంత్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే వాటి శతాబ్ది గైస్, ఈ రెండిట్లో శతాబ్ది ఏది ఇప్పుడు చూడండి. సూపర్ అసలు మొత్తానికి, ఇదిగోండి సూపర్. ఇక్కడ గైస్ లల్రు 10:32 అంట, డిపార్ట్ ఫ్రమ్ 10:32 ఆల్ యాజ్ ప్యాసింజర్ యాజ్ స్టిల్ బోర్డింగ్ ద ట్రైన్. సో ఆల్సో ఇఫ్ యూ డిపార్ట్ బిఫోర్ టైమ్ యూ విల్ నాట్ ఏబుల్ టు సీ క్రాసింగ్స్. మనం ముందే కానీ ఆ టైం కన్నా 10:32 కన్నా ముందే వెళ్ళిపోతే మనకి ఆపోజిట్లో వచ్చే ట్రైన్స్ ఏవి కనబడమని చెప్తున్నాడు. కరెక్ట్గా టైం అయితే ఫాలో అవ్వమంటున్నాడు. డిపార్ట్
ఫ్రమ్ లల్రు అటు 10:32 కి అయితే అల్లాలంట. ఓకేనా గైస్? సో చూసారు కదా, ఈ ట్రైన్ అంటావా శతాబ్ది, ఇదేనా శతాబ్ది ట్రైన్? ఓకే, మరి గేమ్లో టైం వచ్చేసరికి 10:25 మాత్రమే అయ్యింది, వాడు 10:32 తర్వాత అయితే అల్లమంటున్నాడు గైస్. అంటే మనం ఇంకా ఇక్కడ 6 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంది ఇంకా మనం. ఓకే, 6 మినిట్స్ తర్వాత అయితే బయలుదేరాలి. రివర్స్ చేసి పెట్టాలా? రివర్స్ ఎందుకు? మనం వెళ్ళాల్సింది ముందే కదా, రివర్స్ చేయమన్నాడేటాడు. రివర్స్ అవసరం లేదు బ్రో, నెక్స్ట్ స్టేషన్ ముందుకే. సిహెచ్డి జంక్షన్ అంటే సిహెచ్డి అంటే ఏదో పేరు ఉందనుకుంటా అనుకుంటా. చూసారు సౌండ్లు అలాగొస్తున్నాయా? జనరేటర్ దగ్గర ఉంటే జనరేటర్ సౌండ్ సూపర్ అసలు. ఇక్కడ మన ప్యాసింజర్స్ని అయితే ఇప్పుడు ప్యాసింజర్స్ని అయితే ఒకసారి దించాలి కదా, ఎక్కించుకోవాలి కదా, ఒకసారి అయితే చూద్దాము. పదండి గైస్. గైస్ అలాగుంది మన బ్యాగ్ 9 రాజధాని ఎక్స్ప్రెస్. సో చూసారు కదా, ఇవాడ మన పక్కన మన ట్రైన్ క్యాబ్ కంట్రోలర్ హార్న్ కొడుతుంది. ఒకసారి ప్యాసింజర్ని ఇప్పుడు కింద దించాలి, వాళ్ళు దిగుతున్నారు లేదు చూద్దాం. పదండి, అటు దగ్గరికి వెళ్ళిన తర్వాత దించుతాం. సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి గైస్. చూసారా అటు సైడ్ అంతా జనరేటర్ సౌండ్ ఫుల్గా ఉంది, ఇక్కడైతే సైలెంట్గా ఉందో చూసారా? అబ్జర్వ్ చేస్తారు లేదా సౌండ్? ఇప్పుడు చూడండి ప్యాసింజర్లు అయితే మరి ఇక్కడ ఏది ప్యాసింజర్ మాటలు ఇవ్వలేదు ఏడు. ప్యాసింజర్ పికప్ ఏదో ఉంటుంది ఇక్కడ. ఓకే, ప్యాసింజర్ పికప్ ఏదో ఉంటుంది ఇక్కడైతే, ఆడ ఇవ్వలేదు. ముందు ఫస్ట్లో ఇచ్చాడు కానీ ఇక్కడ ఇవ్వలేదు. సో మన రాజధాని ఎక్స్ప్రెస్ గైస్ చూసారు కదా, ఇక్కడ సేవ్ చేద్దాం మనం అది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి మనం సిహెచ్డి జంక్షన్ అంట, అక్కడికైతే వెళ్ళాలి. సో గైస్ మరి చూసారు కదా అలా ఉంది. సో మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను. మర్చిపోకండి, ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్, సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టడం మర్చిపోద్దు. అలాగే మనలు ఇంకా ట్రైన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో మర్చిపోకుండా బెల్ సింబల్ టర్న్ ఆన్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్ గేమింగ్ ఛానల్ వస్తూనే ఉంటాయి, మర్చిపోద్దు. ఓకేనా? అలాగే గైస్ ఇక్కడ నేను మీకు కామెంట్లో ఆన్సర్ చెప్పండి. ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ రైట్ సైడ్ అంటే ఇది. ఓకేనా? ఈ ట్రైన్ పేరు ఏం పేరో చెప్పండి. రైట్ సైడ్ అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది ఈ రైట్ సైడ్లో ఉన్న రైట్ అని చెప్పి పేరు రాయండి ఆ ట్రైన్ పేరు. అలాగే లెఫ్ట్, ఇది శతాబ్ది అనా, ఇదైతే మరి లెఫ్ట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ట్రైన్ పేరు కూడా కామెంట్ చేయండి. ఇది శతాబ్ది అని సత్యకల్ అని చెప్పాడు మరి, అవునా కాదా? లెఫ్ట్ రైట్ రెండు కూడా పేర్లు రాసి ఆ ట్రైన్ పేర్లు కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఇది గుర్తి, ఇది జనశతాబ్ది ఇదా ఇదో ఏదో వస్తుంది, నాకు పేర్లు మర్చిపోతున్నాను. సో చాలా రోజులు అయిపోయింది. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, గతిమాన్ లెఫ్ట్ సైడ్. ఓకే, ఇది గతిమానా? ఓకే, సో గతిమాన్ అనేసి విజయ అయితే గతిమాన్ అనుకుంటా, గతిమానే అనుకుంటా. ఇది గతిమాన్ అంటారా లెఫ్ట్ సైడ్ది? ఇక్కడ ఉన్న ఈ రైట్ సైడ్ వచ్చేసరికి జనశతాబ్ది అనుకుంటా ఇది కదా గైస్, ఇది జనశతాబ్ది అనుకుంటాను. సో సూపర్, మరి కామెంట్ చేయండి గైస్, మరి మీరు కూడా అవునో కాదో తెలిస్తే కామెంట్ చేయండి, మర్చిపోద్దు ప్రతి ఒక్కరు. సో లైక్ చేయడం అసలు మర్చిపోద్దు గైస్. ఓకే, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రికార్డ్ చేద్దాం, ఇప్పుడు వేరే రూట్ అయితే నడుపుతాం. ఓకేనా? సో చూసారు కదా మన ట్రైన్ క్యాబ్ కంట్రోలర్ ఇక్కడ పెట్టింది కూడా, ఇక్కడ స్పీడ్ కూడా 0-0-0లో ఉంది, ట్రైన్ ఆగుతుంది కాబట్టి. ఓకే, సో లెట్స్ గో గైస్.